ओम राजादि राजाय प्रिय साहिने नमो वै वै श्रवणाय कुर्महे समे कामन कामस्य कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं पारमेष्ठं राज्यं महाराजमाधिपत्य वयं समर्थ भरियाय ईशा पदा श्रेष्ठ श्लोको विहित वर्तः आविष्ट संग्राम वेर विश्व देवासवा इति दिगंबरा इति महे तन्नो सारिनाथ प्रचोदयात्। తిరిగి అతిథుల్ని వారి వారి స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నా। విస్తృతంగా అన్ని గ్రామాల వైపుగా కూడా మనం అడుగులు వేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మమేకం చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమైనటువంటి వినయ్ కుమార్ కూడా ఇక్కడ టీంని బిల్డప్ చేసుకుని వాళ్ళని అదే విధంగా కార్యక్రమాలు అన్నింటినీ కూడా విస్తృతంగా గ్రామాల వైపుగా తీసుకువెళ్ళడానికి కృషి చేయాలనేసి ఆకాంక్షిస్తూ పిలవగానే కూడా మనం ఇచ్చేటువంటి రక్తం మరొకరికి ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు భాగస్వాములు అయినందుకు మీ అందరికీ కూడా మా ఎన్జిఓ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ని ప్రారంభించవలసిందిగా అతిథులను కోరుకుంటున్నాను। దానికన్నా ముందు వచ్చినటువంటి అతిథుల్ని కూడా సన్మానించుకోవడం మన బాధ్యత కాబట్టి వారిని సన్మానించవలసిందిగా మా సెక్రటరీ గారిని అలాగే ప్రఫుల్ గారిని కోరుతున్నాం। పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతున్నాం। మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ప్రధానంగా రోడ్ల మీద కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథుల్ని అభాగ్యుల్ని మతిస్థింతాన్ని కోల్పోయి రోడ్ల మీద తిరిగేటువంటి విధి వంచితుల్ని రెస్క్యూ చేస్తూ మనం సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే తిరగాడుతున్నామో అలాంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి వాళ్ళకి కటింగ్ చేయించడం షేవింగ్ చేయించడం వాళ్ళకి స్నానాలు చేయించడం వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది। అలాగే రోడ్ల మీద చనిపోయినటువంటి అనాథ శవాలు ఎక్కడైతే ఉంటాయో ఆయా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ద్వారా ఆ అనాథ శవాలను తీసుకొని మన సమాజంలో మనకంటూ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేసి ఆ అనాథలు కూడా ఏ కమ్యూనిటీ వాళ్ళకి అయితే సంబంధించి ఉంటారో ఆ విధంగానే వాళ్ళకి ఆ అనాథ శవాలకి కూడా అంత్యక్రియలు మేమే చేయడం జరుగుతుంది। ఇప్పటిదాకా 67 అనాథ శవాలకి ఇందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అంత్యక్రియలు చేసిన అలాగే ప్రతిరోజు కూడా 100 మందికి అన్నదాన కార్యక్రమాల్ని నిజామాబాద్ జిల్లా పట్టణంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం। అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎక్కడైతే ఉంటారో మాకు వచ్చినటువంటి సమాచారంతో ఆ పిల్లల్ని మేమే అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఎక్కడిదాకైతే చదువుకుంటారో అక్కడిదాకా చదివించేటువంటి బాధ్యతని కూడా ఈ ఎన్జిఓ తీసుకుంటూ ఉంటుంది। దాంట్లో భాగంగానే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైతే రక్తం అవసరం ఉంటుందో ఆ కాల్స్ మాకు ఎప్పుడైతే గ్రూప్స్లో వస్తాయో ఇమీడియట్లీ కూడా ఇలాంటి క్యాంపుల ద్వారా అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి రక్తాన్ని సమకూర్చేటువంటి విధంగా కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది ఉపయోగపడతాయి। ఆ దిశగానే మరి ఈరోజు నూతనంగా ఆర్మూర్కి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరినీ కూడా కొత్తగా కూడా ఈ యొక్క డివిజన్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ కమిటీకి సంబంధించి కూడా ఒక సర్వీస్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం। నూతనంగా కూడా ఆర్మూర్ డివిజన్కి సంబంధించి ఇన్ఛార్జ్ కమిటీని కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। పిలవగానే మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చేసినటువంటి మా సుపరిచితులైనటువంటి ఆలూ ఎంపీటీసీ మల్లేష్ గారిని ఈ వేదిక ద్వారా మీ అందరి అలాగే ఆర్మూర్ డివిజన్కి సంబంధించి నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి డాక్టర్ ఎం వినయ్ గారిని వేదిక చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం। ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పగానే కూడా మాకు సాయ సహకారాలు అందించినటువంటి యువ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మా ఆర్మూర్లో నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణం। అదేవిధంగా ఆర్మూర్ డివిజన్ ఇన్ఛార్జిగా డాక్టర్ వినయ్ని నియమించడం మాకు కూడా సంతోషకర విషయం। ఈ హిందువులు స్వచ్ఛంద సేవ యువ స్వచ్ఛంద సేవ
చేసే కార్యక్రమాలు అందరికీ అనుగుణంగా మంచి కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మా ఆలూరులో కూడా వీళ్ళు కార్యక్రమం చేయడం జరిగినది. మతి స్థిమితం ప్రోగ్రామ్ అక్కడ మా దగ్గర ఒక లేడీ ఇద్దరు ముగ్గురు ఉండి వాళ్ళకు కూడా వీళ్ళు వచ్చారు. ఈ సేవా సంస్థ వచ్చిన వాళ్ళు మేము కూడా సహకరించినాం. వాళ్ళకు బట్టలు అంటే ఇంటికలి చుట్టుకపోయిన ఉండే అవన్నీ కట్ చేసేసి శుభ్రంగా చేసి వాళ్ళకు దుస్తులు రగ్గు టోటల్ వాళ్ళకి ఏమేం సరిపడా వస్తువులన్నీ వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళకిచ్చి అన్ని స్నానంతో సహా కంప్లీట్గా చేసి చేసి పంపించారు. వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఎక్కడ ఈ మతి స్థిమితం ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు ఈ సేవా సంస్థ ద్వారా చేయడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా తెలియ అనుకుంటున్నాం. మరి ఇంకోటి ఏంటంటే మాకు కూడా ఈ వినయ్ని ఈ డివిజన్ ఇన్ఛార్జిగా చేయడానికి సంతోషకరణమే. మళ్ళీ అదేవిధంగా ఈ నిజాం ఆర్మూర్ డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలకు కూడా చేస్తే బాగుంటుంది. ఇంకా ప్రతి విలేజ్లో కూడా ఈ ఇసుంటి వాళ్ళని తీసి వాళ్ళ ఏ క్యాస్టు కాకుండా కిచ్చని వాళ్ళు ముస్లిం అందరం ఒకటే భావనతోటి చేయడం కూడా మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సంతోషంగా ఉంది.